ఇప్పుడు షర్మిలా గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లోకి ఆంధ్ర రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యారు అండ్ సొంత బ్రదర్ జగన్ గారు కూడా ఆమె సొంత బ్రదరు ఆయనకు ఆపోజిషన్ గానే ఆమె పోరాడుతుంది దీంట్లో చంద్రబాబు గారి పాత్ర ఏమన్నా ఉందనుకో పాత్రే చంద్రబాబు ఒంటరిగా ఎప్పుడు ప్రయాణం చేయలేడు కనుక ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవాడు బీజేపీకి జనసేనకు ఉన్న రిలేషన్ని మధ్యలో దూరి తెడగొట్టి జనసేన తనేపు లాక్కున్నాడు ఏదో చించి అనుకుని తీరాదు వస్తే జనసేన వల్ల ఏమీ పెద్ద ప్రయోజనం లేదు పవన్ లెగిస్తే మనిషి కాదు లెగిస్తే మనిషి కంటే లెగిస్తే అసలు మనిషే కాదు అతను మరొక కేఏపాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్తే ఒకటి కాదు జనాల్లో అతనికి ఏమీ లేదు పోయింది ఉన్నది కొంచెం కొంచెం కొంత కొంచెం ఉంటే అది కూడా అతన్ని నిలకడలేని మాటలు నిలకడలేని నిర్ణయాల వల్ల నిలకడలేని వాగుడు వల్ల పిచ్చి పిచ్చి వాగుడు నోటికి వచ్చే వాగుడు వాగుడు వల్ల అది కూడా పోయింది సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ ట్రయలు ఒక ఇండైరెక్ట్గా వీళ్ళ ఓట్లు చేల్చడం కోసమని వైసీ వైఎస్ఆర్ అభిమానులు చేర్చడం కోసం ఆంధ్రప్రదేశ్లో దీని షర్బలన్ డ్రై చేశారు మళ్ళీ కాంగ్రెస్ అక్కడ ఢిల్లీలోకి వెళ్ళి దగ్గర చెట్టా ఎట్టాగొట్టా ఆయన ఈ అయిపోయింది ప్రజలేమో ఆయన మర్చిపో నువ్వు రెస్ట్ తీసుకో అంటున్నారు ఆయన భార్య కూడా రెస్ట్ తీసుకోమంటుంది ప్రజలు కూడా బాబు వద్దు తొంభై పద్నాలుగేళ్లు భరించావు ఆయన నీ అబద్ధాలు విన్నాం నమ్మావు మోసపోయాం నువ్వు నీ అన్ని అబద్ధ నోరు తెరిస్తే అబద్దాలు యూటోన్కి ఉత్తరవాదం నువ్వు బ్యాక్ వెన్నుపోటుకి వెన్నుపోటు వీరుడు నువ్వు అబద్ధాలు ఆరబోతకి నువ్వు ఐడియా అడ్రస్ నువ్వే కానీ నీ ఇన్ని భరించాం పద్నాలుగేళ్ళు చాలు ఈ ఎనఫ్ ఈజ్ ఎనఫ్ నీకు దండం పెడతావు నువ్వు మాకు వద్దు అని ప్రజలు అంటున్నారు సో అతనికి ఎట్లాగైనా ప్రజలు ఏమన్నా ఏమైనా సరే ఎట్లాగో ఒకసారి ఈసారి వచ్చి రావాలి అని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎవరికాళ్ళు ఎంతకైనా దిగజారుతుడు ఆయన పదవి కోసం ఆ దిగజారుడు కార్య దీంట్లో ఈ కూడా కుటుంబాలను చేస్తటం ఆయనకు అనుమానం వెన్నతో పెట్టి విద్య ఎన్టీఆర్ కుటుంబాన్ని తేల్చరా చంద్రబాబు చంద్రబాబు వెనతో పెట్టి కుటుంబాన్ని తేల్చడం కుటుంబంలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రత్యర్థులను తయారు చేయటం ఆయనకి అలవాటు అది అలవాటుతో జీవితం గడిపాడు అందుకని ఇప్పుడు జగన్ కుటుంబంలో చీలి చీలికలు తీసి వాళ్ళ కుటుంబంలో గొడవలు ఉన్నాయి గొడవలు అంటే ప్రజలకే సంబంధం అయ్యా ప్రజలకే సంబంధం వాళ్ళ వాళ్ళు ఇంట్లో పెద్దలు కూర్చోబెట్టి చేర్చుకోవాలి ఎందుకు నీ గొడవ వచ్చింది గొడవ అంటే కోర్టు కోర్టులో తెలుసుకుంటారు అసలు గొడవ ఎందుకు ఆరు ఆరు ఫైళ్ళు తీసుకొచ్చి అనిల్ శాస్త్రి ఆరు ఫైళ్ళు తీసుకొచ్చి జగన్ ముందు పెట్టాడు జగన్ నేను ఒప్పుకోను అన్నాడు నేను సీఎం అయింది ఎందుకు కాదు మీ నీ తా మీ తాలూకు మీ తాలూకు ఫైల్స్ తీసుకొస్తే వాళ్ళకి క్లియర్ చేయడానికి కోసం కాదు ఈ కరెక్ట్ కాదు నేను చెయ్యను అన్నాడు దాంతో నీ కోపం వచ్చింది దాంతో అన్న మీద అలిగావు అన్న మీద నువ్వు సీఎమో నేను తిరిగాను కదా నా ఫైల్స్ క్లియర్ చేయవా నా మౌడు తీసుకొస్తే అని నువ్వు తిరిగితే చాలామంది తిరిగారు తిరిగిన వాళ్ళందరూ అడ అడదంగా ఫైల్స్ తీసుకొస్తే క్లియర్ చేయడానికి కాదు కదా తను ఓపెన్గా చెప్పాడు నీకు ఎవరికో కావాలి నీకే చెప్పాడు మీ అమ్మని తీసుకెళ్ళి నువ్వు కూర్చోబెడితే మీ అమ్మకే చెప్పాడు ఇది ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎందుకు దీన్ని దాచిపెట్టి మా మా ఆయన ఆరు ఫైల్ తీసుకొస్తే మా మా అన్నయ్య అంగీకరించలేదు అందుకని మా అన్నయ్య మీద అనలేవు కదా పబ్లిక్లో అందుకనే ఏదో ఆస్తులు గొడవ నన్ను మోసం చేశారు కుటుంబ కలహాలు ఇవన్నీ పిచ్చి పిచ్చి పోగలు మీ కుటుంబ కలహాలు అంటే మా ఎవడో కావాలి నీకు అవసరం నాకే అవసరం నీ కుటుంబ కలహాలు అంటే నువ్వు ఇంట్లో తెచ్చుకో నీ ఆస్తుల వాటాలు ఉంటే కోర్టులో తెలుసుకో నీకేం సంబంధం నాకేం సంబంధం పబ్లిక్ ఏం సంబంధం ఆయన కుటుంబం చనిపోయిన మహానాయుడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి పేరుని బజార్లోది పెట్టి బదలాం చేస్తే ప్రజలు ఇవన్నీ అసహించుకుంటున్నారు ఈ షర్మిళాని కానీ పురంధేశ్వరిని కానీ ఈ చంద్రబాబుని కానీ అసహించుకుంటున్నారు చేదరకు వీళ్ళని నమ్మే ప్రసక్తే లేదు